ఇక్కడ మాత్రము మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు సెప్టెంబర్ 17th 1948 నుంచి ఈ రోజు వరకు కూడా అధికారపూర్వకంగా ప్రభుత్వాలు నిర్వహించలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఆజాద్ అమృత్ మహోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక ఉత్సవాలను అది సంస్థలకు సంబంధించి గాని ప్రాంతాలకు సంబంధించి గాని రాష్ట్రాలకు సంబంధించి గాని లేక దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది అమరవీరులు ఎవరైతే గుర్తింపు పొందినటువంటి అమరవీరులు ఉన్నారో వాళ్ళ పేరు మీద అనేక రకరకాల కార్యక్రమాలు చేపడతా ఉన్నాం వాళ్ళందరిని కూడా గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం దేశం యొక్క నిజమైనటువంటి చరిత్రను ఈ తరం ముందు నవతరం ముందు భావితరం ముందు ఉంచేటువంటి ప్రయత్నం కూడా భారత ప్రభుత్వం చేస్తా ఉంది ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలన్నిటి కూడా భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కల్చర్ డిపార్ట్మెంట్ నోడల్ మినిస్టర్ గా ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా గత సంవత్సర నరగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు కూడా వచ్చే సంవత్సరం వరకు దేశమంతా కూడా ఎక్కడెక్కడ అవసరం అనుకుంటుందో ఎక్కడ ప్రజల నుంచి మరి ఈ రకమైనటువంటి చేయాలనేటువంటి భావన భారత ప్రభుత్వానికి తెలియజేస్తారో ప్రభుత్వం కూడా మరి ఒక కమిటీ ద్వారా వాటన్నిటిని కూడా మరి ఆలోచన చేసి ఆ రకమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా జరపాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి అనేక ఉత్సవాలు తేగ్ బహదూర్ సింగ్ గారికి సంబంధించిన అనేక ఉత్సవాలు చంద్రశేఖర్ సుఖదేవ్ లాంటి అనేక మంది మహనీయుల ఉత్సవాలను భారత ప్రభుత్వము నిర్వహిస్తా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మన ఉభయ రాష్ట్రాలలో కూడా మరి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను కూడా అత్యంత వైభవంగా ఆయన జయంతి రోజు భారత ప్రధానమంత్రి సమక్షంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా మన తెలుగు బిడ్డ మరి భారత జాతీయ పతాకానికి రూపకర్త అయినటువంటి పింగళి వెంకయ్య గారి జన్మదిన ఉత్సవాలను కూడా ఇటీవలనే ఢిల్లీలో నిర్వహించాము దానికి భారత హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు రేపు జరిగేటువంటి కార్యక్రమంలో కూడా వారు పాల్గొంటారు ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారికి మహారాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి కర్ణాటక గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ముగ్గురికి కూడా స్వయంగా నేను ఆహ్వానాలు పంపాను అదే విధంగా ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులకు గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఉత్తరాలు రాశాను మీ మీ జిల్లాలలో రేపటి నుంచి సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా పూర్తి స్థాయిలో భాగస్వాములు కావాలి మీరందరూ కూడా మీ మీ ప్రాంతాలలో హైదరాబాద్ లిబరేషన్ డే ఉత్సవాలను నిర్వహించాల్సిందిగా మరి నిజాం పరిపాలన ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అది కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఉత్తర్వులు రాయడం జరిగింది అంతేకాదు గ్రామ సర్పంచులకు కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామ సర్పంచులకు కూడా ఉత్తర్వులు రాశాను నేను మీ గ్రామంలో కూడా ఈ కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా పాల్గొనండి నిజాం మెడలు వంచిన రోజు ఈ తెలంగాణ గడ్డ మీద లేకపోతే ఈ యొక్క నిజాం పరిపాలన ఉన్నటువంటి ఈ ప్రాంతాలలో స్వచ్ఛ వాయులు పీల్చిన రోజు త్రివర్ణ పతాకం ఎగిరిన రోజు స్వాతంత్రం సిద్ధించిన రోజు ఈ యొక్క సెప్టెంబర్ 17th కార్యక్రమాన్ని 75 సంవత్సరాల పండుగగా అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా మరి ఈ ఉత్తరాలలో పాల్గొన్నాను రేపు ఇక్కడ
इदैते परेड ग्राउंड अंटे मीकु तेलुसु 15th अगस्ट स्वातंत्र उत्सवं गानी 26th जनवरी गणतंत्र दिनोत्सवं गानी इप्पुडु इक्कड जरिगेटुवंटि सांप्रदायं उंडेदि कानी इटुवल గోల్కొండలో జరుపుతున్నాం అది డిఫరెంట్ అనుకోండి ఇక్కడ ఇదే గ్రౌండ్ లో ఏ గ్రౌండ్ లో అయితే స్వాతంత్ర ఉత్సవాలు గత 75 సంవత్సరాలుగా మనం జరుపుకున్నాము ఏ గ్రౌండ్ లో అయితే గణతంత్ర ఉత్సవాలు జరుపుకున్నాము ఆ గ్రౌండ్ లోనే హైదరాబాద్ లిబరేషన్ డే ఉత్సవాలు కూడా జరపాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించి ఇక్కడనే రేపు జరుపుబోతా ఉన్నాం ఈ కార్యక్రమంలో మరి పూర్తి స్థాయిలో ఏ రకంగానైతే ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నామో అదే స్థాయిలో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతా ఉంది ఇప్పటికే మా సాంస్కృతిక విభాగానికి సంబంధించినటువంటి సెక్రటరీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి వ్యక్తిగతంగా కలిశారు నేను కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను ఇక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజా ప్రతినిధులు మంత్రులందరూ కూడా ఉత్తరాలు రాయడం జరిగింది రేపు ఈ జరిగేటువంటి కార్యక్రమం కూడా మరి మీకు తెలుసు అద్భుతంగా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఎందుకంటే ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడానికి కూడా కారణం మీకు అందరికీ తెలుసు ఈ తరానికి నవతరానికి ఈ యొక్క సెప్టెంబర్ 17th విషయం తెలియదు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఎప్పుడైతే చేసుకున్నామో మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఈ నినాదాన్ని ఈ ఉద్యమాన్ని ఈ చరిత్రను ప్రజల ముందు పెట్టడం జరిగింది ఆ రోజు వరకు కూడా కనీసము ఎవరికి తెలియకుండా సెప్టెంబర్ 17th హైదరాబాద్ స్వాతంత్ర ఉత్సవాలు లిబరేషన్ డే తొక్కి పెట్టడం జరిగింది కానీ 25 సంవత్సరాల క్రితము ఇది ప్రజల ముందు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరమైనటువంటి పోరాటాన్ని మేము కొనసాగించాం అనేక సార్లు జైళ్ళలోకి వెళ్ళాము లాఠీచార్జ్ చేశారు భాషావై ప్రయోగించారు కేసులు పెట్టారు కానీ ప్రభుత్వాలు ఏవి కూడా ఈ ఉత్సవాలు చేయడానికి అంగీకరించలేదు ఈ రోజు భారత ప్రభుత్వం ఆజాద్ కా అమృత్ మహోత్సవ సందర్భంగా ఉత్సవాలను చేయాలని నిర్ణయించి కేంద్ర ప్రభుత్వము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అంగీకారంతో ఆదేశాలతో ఈ ఉత్సవాలు ఘనంగా ప్రారంభించాలని నిర్ణయించి అందరికి ఉత్తర్వులు రాశాను ఈ రేపు జరిగేటువంటి కార్యక్రమంలో మరి సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఆర్ఏఎఫ్ అంటే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఈ యొక్క పారామిలిటరీకి సంబంధించినటువంటి పోలీస్ దళాల బృందాలు కూడా రేపు కవాతు నిర్వహిస్తాయి పరేడ్ నిర్వహిస్తాయి భారత హోంమంత్రి అమిత్ షా గారు ముందుగా వచ్చి ఈ పరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి మరి అమరవీరుల స్థూపం ఏదైతే ఉన్నదో సైనికుల అమరవీరుల స్థూపం ఆ స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించి ఆ తర్వాత వారు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లోకి వచ్చి ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు ఆ తర్వాత నేషనల్ అంతం ఉంటుంది ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని వారు పూలతో మరి శ్రద్ధాంజలి చేస్తారు ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఆ తర్వాత పరేడు ఏదైతే చేసేటువంటి పారామిలిటరీ దళాలు ఉంటాయో వాటన్నింటిని కూడా వారు పర్యవేక్షిస్తారు ఆ తర్వాత దశల వారీగా బృందాల వారీగా పరేడు మొత్తము ప్రేక్షకుల ముందు నుంచి ప్రజల ముందు నుంచి వేదిక ముందు నుంచి కూడా పారామిలిటరీ దళాలన్నీ వెళ్తాయి ఇందులో రెండు మహిళల బృందాలు రేపు పాల్గొంటాయి పారామిలిటరీలో ఒక 10 జనరల్ టీమ్స్ బృందాలు ఈ యొక్క మూడు దళాలకు సంబంధించినటువంటి బృందాలు కూడా మొత్తం 12 బృందాలు రేపు కవాతు నిర్వహిస్తాయి పరేడ్లో అదేవిధంగా
एनसीसी की संबंधी 75 मंदी విద్యార్థులు 75 మంది విద్యార్థినులు 150 మంది కూడా వాళ్ళు కూడా రేపు ఈ పరేడ్ లో కవాతు నిర్వహిస్తారు ఆ తర్వాత ఈ యొక్క పారామిలిటరీ ఎన్సీసీ పూర్తయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మరి సాంస్కృతిక కళా బృందాలు కూడా రేపు పరేడ్ నిర్వహిస్తాయి వాళ్ళు కూడా వివిధ రకాల కళాకారులు ఆ బృందాల్లో ఉంటారు అందులో కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ మూడు రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు పాల్గొంటారు ఇందులో సుమారు 1200 పైచీలకు కళాకారులు ఈ యొక్క పరేడ్ లో పాల్గొంటారు రేపు అదే కాకుండా మరి ఇందులో మీకు అందరికి తెలుసు స్థానికంగా ఉన్నటువంటి కళా బృందాలను ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేస్తా ఉన్నాం నాదస్వరంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అందులో బోనాలు పోతరాజులు తొక్కునటువంటి బోనాల బృందాము ఆ తర్వాత బతుకమ్మకు సంబంధించినటువంటి మహిళల బృందాము మరి మన తెలంగాణలో ఉన్నటువంటి గుస్సాడి గోండు మరి ఆదివాసీలకు సంబంధించినటువంటి గుస్సాడి డ్యాన్స్ బృందము ఆ తర్వాత బంజారా సమాజానికి సంబంధించినటువంటి లంబాడి మరి ఆడబిడ్డల మరి బృందము అదే విధంగా గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి కొయకు సంబంధించినటువంటి వాళ్ళ నాట్య బృందము అదే విధంగా మరి ఇక్కడ చిరుతలు చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి బృందము ఇది కాకుండా మర్ఫీ బ్యాండ్ అది కూడా ఇందులో ప్రదర్శిస్తాము దీంతో పాటు డప్పులు మరి మహిళా కళాకారులతో జనరల్ కళాకారులతో 75 మంది మహిళా కళాకారులు 75 మంది మిగతా వాళ్ళు ఈ యొక్క డప్పుల బృందంలో పాల్గొంటారు వీళ్ళతో పాటు ఒగ్గు కళాకారులు 75 మంది ఒగ్గు కళాకారులు కూడా పాల్గొంటారు అదే విధంగా మరి డొల్ల కవిత అనేటువంటి కర్ణాటక బృందాలు ఇతర కర్ణాటక బృందాలు మరాఠా ఢోల్ సంబంధించి మనకందరికీ తెలుసు అమ్మాయిలు 75 మంది అబ్బాయిలు 75 మంది మరాఠా బృందాలు కూడా వీళ్ళు పాల్గొంటారు ఇది కార్యక్రమము రేపు ఈ బృందాలన్ని పరిణిత తర్వాత మరి ముఖ్యమంత్రులు గాని మకి మంత్రులు గాని ముఖ్య అతిథి ప్రసంగాలు రేపు ఉంటాయి ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మరి రేపు సాయంకాలం ఇదే ప్రాంతంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రేపు సాయంకాలం 5 గంటల నుంచి అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తాము స్థానిక కళలను ప్రోత్సహించే విధంగా స్థానిక కళాకారులను ప్రోత్సహించే విధంగా మరి ఈ యొక్క 75 సంవత్సరాల హైదరాబాద్ లిబరేషన్ డే ఉత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు రేప్ సాయంకాలం ఇదే గ్రౌండ్ లో ఉంటాయి దాని కూడా సుమారు 1300 మంది కళాకారులు అందులో కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది దాంతో పాటు రేపు జరిగేటువంటి కార్యక్రమాల్లో మేము మరి ఫ్రీడమ్ ఫైటర్స్ నందర్ని కూడా ఆహ్వానించాం ఇది ఫ్రీడమ్ ఫైటర్స్ కి సంబంధించినటువంటి మరి ఒక ఆత్మ గౌరవ సమస్య ఎవరైతే దేశం కోసం త్యాగం చేసినటువంటి అమరవీరులు ఉన్నారో వాళ్ళకు ఆత్మకు శాంతి చేకూర్చేటువంటి కార్యక్రమం రేపు 75 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి కార్యక్రమం అనేక పోరాటాల తర్వాత కళ సాకారమవుతున్నటువంటి కార్యక్రమము రేపు ఇక్కడ మన కళ్ళ ముందు మరి ఈరోజు కనిపించనున్నది అందుకే ఫ్రీడమ్ ఫైటర్స్ పాల్గొంటారు ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబ సభ్యులందరికీ ఎందుకంటే ఇప్పటికి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ 1500 మంది తెలంగాణలో ఉన్నారు వాళ్ళందరికీ నేను స్వయంగా ఉత్తరాలు రాశాను వాళ్ళందరికీ రమ్మని ఆహ్వానాలు పంపాను మావులందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరితో మాట్లాడారు రేపు వాళ్ళ కుటుంబ సభ్యులను ఇంకా ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో తామర పత్రాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిని కూడా ఇక్కడికి
ఆహ్వానించామని మనవి చేస్తా ఉన్నాను. అదే విధంగా ఎక్స్ సర్వీస్ మెన్ మిలిటరీకి సంబంధించినటువంటి ఆర్మీ రిటైర్డ్ అధికారులను కూడా రేపు ఇక్కడ పాల్గొనబోతున్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ పాల్గొనబోతున్నారు. దాంతో పాటు ఎమినెంట్ పర్సనాలిటీస్ సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులు పద్మశ్రీ అవార్డు గైతలు కానీ డాక్టర్స్ కానీ జడ్జిలు కానీ లాయర్స్ కానీ ఈ రకంగా ఎమినెంట్ పర్సనాలిటీస్ వాళ్ళు కూడా రేపు ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి రాబోతా ఉన్నారు. వాళ్ళతో పాటు నేను ఇంతకు ముందు చెప్పినట్టు సాంస్కృతిక కళాకారులు వాళ్ళ ముఖ్యమైనటువంటి కళాకారులు కూడా ఈ కార్యక్రమంలో రాబోతున్నారు. అదేవిధంగా మేము ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో మరి ఏ రకంగా జరిగాయో అందుబాటులో ఉన్నటువంటి చిత్రాలన్నిటిని కూడా స్వాతంత్ర సమరయోధులు